నమస్తే తెలంగాణ. తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఆటో షోకు విశేష స్పందన లభించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ ఆటో షోలో పేరెన్నికగన్న టొయోటా, మహీంద్రా, నిస్సాన్, మారుతి సుజుకి, నెక్సా లాంటి కంపెనీలు తమ లేటెస్ట్ కార్లు, ద్విచక్ర వాహనాల మోడళ్లను ప్రదర్శనకు పెట్టాయి. భారీగా తరలి వచ్చిన సందర్శకులు ఆయా మోడళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సైతం తమ స్టాళ్లను ఏర్పాటు చేయడంతో అక్కడికక్కడే వాహనాలు కొనుగోలు చేశారు. ప్రజల సౌకర్యార్థం అన్ని వాహన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వాహకులకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వస్తున్నటువంటి రోజు రోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. ఆ రంగంలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ కూడా వస్తున్నాయి. లేటెస్ట్గా బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. వాటితో పాటుగా అధునాతన సౌకర్యాలతో కొత్త కొత్త మోడల్స్ వెహికల్స్ అని వస్తున్నాయి. వీటన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మనం ఇక్కడ కరీంనగర్ సర్కిల్ గ్రౌండ్లో ఆటో షో అనేటువంటి ఏర్పాటు చేసినాం. ఈ ఆటో షో అనేది 2 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది, రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. రేపు మళ్ళీ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది. మనం గత సంవత్సరం కూడా ఆటో షో ఇదే గ్రౌండ్లో ఏర్పాటు చేసినాం. అప్పుడు నగర ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చాలామంది మళ్ళీసారి ఆటో షో ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో గత సంవత్సరం బాగా ఏర్పాటు చేశారు అని చెప్పి చాలామంది కూడా మనం అడిగారు. వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా ఇప్పుడు డిసెంబర్లో కొంత డిస్కౌంట్స్ కూడా ఉంటాయి వెహికల్స్, అలాగే 2025లో కూడా కొత్త వెహికల్స్ వస్తాయి. ఈ రకంగా తీసుకుంటే డిస్కౌంట్ వెహికల్ తీసుకోవడానికి కూడా ఇదొక అవకాశం ఉంటుంది. అలాగే 2025లో బుక్ చేసుకోవడానికి కూడా ఇదొక వేదిక అవకాశాన్ని కల్పిస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేజర్గా నగర ప్రజలకు అన్ని వెహికల్స్ అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వేదిక. నగర ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 2 రోజుల పాటు జరిగేటువంటి ఆటో షోను సందర్శించి మీ పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో సందర్శించి మీకు నచ్చినా మీకు మెచ్చినా కొనుక్కోవచ్చు, లేదా వాటి గురించి తెలుసుకోవచ్చు. పిల్లలకు కూడా విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ సందర్శనకు రావాల్సిందిగా అటు టీ న్యూస్, నమస్తే తెలంగాణ, అలాగే తెలంగాణ టుడే పక్షాన నగర ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా వచ్చి వాళ్ళ యొక్క సందర్శన చేస్తేనే మనకు సందర్శకుల సంఖ్య పెరగడానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటి ఆటో షోలు మనం పెట్టడానికి కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సందర్శనకు వచ్చి వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకొని మరిన్ని షోలు పెట్టడానికి కూడా మనకు సంపూర్ణ బలం చేకూరుతుంది కాబట్టి అందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.